ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో దానికి సంబంధించి ఎటువంటి రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అయితే తాజాగా ఇప్పుడు ఏ నాయకుడిని వెనకేసుకొచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తప్పవు అనే సంకేతం వినిపిస్తుంది అవినీతికి పాల్పడిన ఏ వ్యక్తినైనా సరే అక్రమాలకు తెరతీసిన ఏ వ్యక్తినైనా సరే విడిచిపెట్టేది లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్గా చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే తాజాగా మరొక వ్యక్తి విషయంలో చంద్రబాబు గారు వెనకేసుకు వస్తున్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఏం జరగబోతోంది పూర్తిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందా తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు బహాటంగా చెబుతున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే ఇప్పటికే ఎవరైనా మరీ విరుచుకుపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ పడుతోంది ఆర్థిక మూలాల మీద ఎఫెక్ట్ అయ్యే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఇక్కడే అవుతున్న పాయింట్ ఏంటి అంటే కక్షపూరిత రాజకీయం అంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు కక్షపూరితం అని చెప్పి చేస్తున్న ఆరోపణలు ఒకవేళ నిజమే అని అనుకుంటే గనక ఒకవేళ నిజంగా కక్షపూరిత రాజకీయాలే వైసీపీ చేస్తోంది ఈ చర్యలు కక్షపూరితం అని అనుకుంటే గనక ఒకవేళ చర్యలు కక్షపూరితం అయితే గనక కానీ ఈ తీసుకున్న చర్య చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి అక్కడ ఒకవేళ నిజంగా చట్ట విరుద్ధమైన చర్యలు తీసుకుంటే చట్టం అధికార పక్షానికి ఒక విధంగా ప్రతిపక్షానికి ఒక విధంగా ఉండవు అలాగే కోర్టు తీర్పులు కూడా అధికార పక్షానికి పాజిటివ్గా లేదంటే ప్రతిపక్షానికి నెగిటివ్గా ఉండవు నిజంగా అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొనే ఉండేది కాదేమో నిజంగా అందుకని చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు కక్షపూరితము అనే పదాన్ని ఒక ఆరోపణగా ఒక విమర్శగా వాడుకొని ప్రతిపక్షం దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుందే తప్ప ఇక్కడ నిజంగా అవినీతి జరిగిందా లేదా నూట యాభై కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగిందా లేదా జరగలేదు అనే విషయాన్ని ప్రస్తావించట్లేదు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు సీనియర్ నాయకులు లోపలేస్తున్నారు ఆయన ఒక సీనియర్ వ్యక్తి మాజీ మంత్రిగా పనిచే ఇవన్నీ అంటే ఇవన్నీ సెకండరీ అక్కడ ఎంత సీనియర్ నాయకుడైనా మాజీ మంత్రిగా పనిచేసినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఎవరు ఎవరైనా సరే మనిషి మనిషే తప్పు చేస్తే చట్టం ముందు తనామన అనే భేదం ఉండదు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రతిపక్ష నాయకులు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది చెబుతున్నమాట ఇక్కడ కక్షపూరితం అనే విషయం పక్కన పెట్టేస్తే కనుక చట్టబద్ధంగా చర్యలు ముందుకు వెళ్తున్నాయా లేదని అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలైతే గత ప్రభుత్వంలో వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసేది ఇప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి అడ్డకో కుంభకోణాలు చేసేసి రాష్ట్రాన్ని దోచేసి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేస్తే గతంలో వాళ్ళు పాలించారు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలని చెప్పి ఏ చట్టంలోనూ లేదు సో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అది ఏ పార్టీ అయినా అధికార పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరైనా సరే వాళ్ళకి శిక్షలు తప్పవు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా నిరూపిస్తున్నారు ప్రభుత్వ భూములు కేటాయించినప్పుడు ఇప్పుడు కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారు ఇప్పుడు ఆ రూల్స్ ఎందుకు బ్రేక్ అనేది తాజాగా ఈ విషయం అమర్ రాజా ఇన్ఫ్రా సంబంధించి మీదకి వచ్చింది దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైతే వెనకేసుకొస్తున్నారు ఆ కంపెనీది ఎందుకంటే రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని వాళ్ళకిచ్చి అమర సంబంధించి గల్లా వారి కుటుంబానికి ఇచ్చి దాదాపు పదేళ్ళు అయిపోయింది అయితే అమర్రాజా ఇన్ఫ్రా దాన్ని అక్కడ ఇచ్చిన నిబంధన ప్రకారం రెండేళ్ళలోగా ఫ్యాక్టరీ పెట్టి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి కాకపోతే ప్రస్తుతం అవేమీ జరగలేదు అందుకే ఆ భూమిని ప్రస్తుతం సర్కారు వెనక్కి తీసుకుంది మరి ఆ రూల్స్ పాటించకుండా ఏళ్లకు ఏళ్ళు భూములను అధ్యయనంలో ఉంచుకుంటే ఉంటే గనక దాని మీద చర్య తీసుకుంటే దాని మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని విమర్శించడం అలాగే వాళ్ళని సమర్థించడం ఇది ఏంటి అనేది ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఒక రకంగా ఇది కక్ష సాధింపు అని అంటున్నారే తప్ప విరుద్ధం అనేది మాత్రం ఎక్కడ ప్రతిపక్షం నోట వినిపించట్లేదు విరుద్ధం అని ఉంటే కనుక అప్పుడు చట్టం ఏం చెబుతోంది అనేది సమాధానం వస్తుంది ఇది కక్ష సాధింపు కక్ష సాధింపు అని ప్రజల్లోకి వెళ్తుందే తప్ప ప్రజల్లోకి వెళ్ళాల్సింది చట్ట విరుద్ధమైన పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ ఇలాగే ఉంటుంది అనేది మరి ఇలాంటి అక్రమాలు ఇలాంటి నేరాలు ఇలాంటి అవినీతిలు చేసిన వాళ్ళని వదిలేయాలా అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్న చంద్రబాబు గారి నలభై ఏళ్ళ సీనియార్టీని మరి ఏ విధంగా అనుకోవాలి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు పరిస్థితి మరి దీనికి సంబంధించి ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఏ రకంగా దీని మీద నిర్ణయం తీసుకుంటారు ఏ రకంగా దీని మీద దీని ఎఫెక్ట్ భవిష్యత్తులో తెలుగుదేశం మీద పడుతుంది అందుకే ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీకి ఒక గడ్డు పరిస్థితి అయితే ఎదురైంది అందుకే ప్రతి నిర్ణయాన్ని కక్షపూరిత రాజకీయం అనే ఒక ముద్ర వేస్తున్నారు తప్ప వైసీపీ ప్రభుత్వం మీద చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ఆ చర్యలు ఉంటున్నాయి అనే మాట మాట్లాడటం అంటే అక్కడ ఎటువంటి అవినీతి ఎటువంటి అక్రమాలు జరిగాయో ప్రజలే ఆలోచించుకోవాలంటున్నారు వైసీపీ వర్గాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి